నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర భారీగా బంగారం వెండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై తనిఖీల్లో భాగంగా రెండు కార్లలో తీసుకువెళ్తున్న బంగారం వెండిని గుర్తించారు. రెండు ఘటనల్లో 31.8 కోట్ల విలువైన బంగారం వెండి సీజ్ చేశారు. ఒక కారులో 30 కిలోల బంగారం, 188 కిలోల వెండి ఆభరణాలు గుర్తించారు. మరో కారులో 40 కిలోల బంగారం, 190 కిలోల వెండి ఆభరణాలను సీజ్ చేశారు. జ్యువెలరీ షాపులకు సంబంధించిన ఆభరణాలని ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఫైవ్ జీ